తాజాంశం చూస్తున్నాం. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో పిసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రేవంత్ ను ఆయన నివాసంలో అదుపులోకి తీసుకొని గోల్కొండ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని నిరసనలు తెలపాలని కాంగ్రెస్ శ్రేణులకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఉద్యోగాలు భర్తీ చేయకపోవడం సహా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని అందుకు ప్రతిగా వివిధ రకాలుగా నిరసనలు తెలపాలని యువజన కాంగ్రెస్ కు సూచించారు. పోలీసులు రేవంత్ రెడ్డిని అదుపులోకి తీసుకోవడంపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. అరెస్టు అక్రమం అప్రజాస్వామికమని పిసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్ కుమార్ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఖండించారు. రాష్ట్రంలో కేసీఆర్ నిర్బంధకాండ అమలవుతోందన్నారు. సొంత రాజ్యాంగం అమలు చేస్తున్నారని విపక్ష నేతలకు మాట్లాడే హక్కు లేకుండా అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.